అభ్యర్థుల్లో 226 మంది నేర చరిత్ర ఉన్నవారేనని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలిపింది. అయితే మొత్తం 360 మంది బరిలో ఉండగా అందులో సగానికి పైగా నేర చరిత్ర ఉండడం విచారకరమని పద్మనాభ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు 58 మంది, బీజేపీ అభ్యర్థులు 78 మందిపై, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థులు 84 మందిపై క్రిమినల్ కేసులు నమోదు ఉన్నాయని స్పష్టం చేశారు. అత్యధికంగా గోషామహల్ నుంచి బరిలో ఉన్న రాజాసింగ్ పై నమోదైనట్లు తెలిపారు. గజ్వేల్ కామారెడ్డి నుంచి బరిలో ఉన్న కేసీఆర్ పై 9 కేసులు, శ్రీశైలం నుంచి బరిలో ఉన్న కేటీఆర్ పై 8 కేసులు, హరీష్రావు పై 3 కేసులు ఉన్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ఓటును వినియోగించుకునే సమయంలో నేర చరిత్ర లేని వ్యక్తులను ఎన్నుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి సూచించారు. ఈ నెల 30వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో ప్రధానంగా 4 పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, అదే కాక ఇతర చిన్న పార్టీలు, ఇండిపెండెంట్స్ చాలామంది బరిలో ఉన్నారు. ఈ యొక్క ప్రధాన పార్టీల క్యాండిడేట్స్ చాలా మటుకు నేర చరిత్రలకే వాళ్ళు టికెట్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే, సుప్రీంకోర్టు వారు నేర చరిత్రలకు టికెట్ ఇవ్వద్దు, ఒకవేళ ఇచ్చినట్టయితే ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో ఆ కారణాలు చెప్పాలన్నారు. అలాగే నేర చరిత్రల యొక్క వాళ్ళ రికార్డ్ అంతా కూడా పత్రికలలో పబ్లిష్ చేయమన్నారు. మన రాష్ట్రంలో ఒక పార్టీ తప్ప వేరే వాళ్ళు ఎవరు పబ్లిష్ చేయరు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి మేము ఈ యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రికార్డును అఫిడవిట్ వాళ్ళు ఏదైతే ఫైల్ చేసినారో ఆ అఫిడవిట్ను పరిశీలించి నేర చరిత్ర అంతా కూడా బయటకు తీయడం జరిగింది. 360 మంది క్యాండిడేట్స్కు టికెట్లు ఇచ్చినారు. మంచి వాళ్ళు ఉన్నట్ల నేర చరిత్ర కలిగిన ఉన్నారు. దాంట్లోపల నేర చరిత్ర కలిగిన వాళ్ళు 226 మంది ఉన్నారు, క్యాండిడేట్స్ విత్ క్రిమినల్ రికార్డు. అయితే మన అసెంబ్లీలో సీట్లు 119 ఉన్నాయి. ఒకవేళ 50% ఆఫ్ ది పీపుల్ నేర చరిత్ర వాళ్ళకి గెలిచినా కానీ, అంటే మన అసెంబ్లీలో మొత్తం కూడా నేర చరిత్రలే కూర్చుంటారు. చాలా డేంజరస్ సిచ్యువేషన్. ప్రజలు ఓటు వేయకముందు మంచి వారిని చూసి